శ్రీ మల్లాది వెంకటేశ్వర ఫిలిమ్స్ తరఫున ఈ సినిమా సాయే దైవం. దీని పేరు సాయే దైవం టైటిల్. దీని ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఆల్సో శ్రీనివాస్ గారు. ఆయన చాలా కాలం బట్టి సినిమా కంప్లీషన్కి వచ్చి అయింది. ఈ సినిమాలో ఒక రకమైనటువంటి ముఖ్య పాత్ర బాబా పాత్ర వేయాలి అన్న ఆలోచన వచ్చిన తర్వాత, ఇప్పుడు చాలా కాలం అయిపోయింది, 30 సంవత్సరాల క్రితం నేను ఒకసారి బాబాగా వేయటం జరిగింది. ఆ తర్వాత ఎంతోమంది ఈ పాత్ర చేయటం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 30 సంవత్సరాల తర్వాత ఆ పాత్రను నేను వేయగలనా, వేస్తే సూట్ అవుతానా లేదా అని తర్జనబద్ధం చేసుకుని, ఎందుకంటే ఏదైనా సరే పాత్ర వేసేటప్పుడు ఆ పాత్రకు మనం న్యాయం చేయగలిగితేనే ఆ పాత్ర వేయాలనే ఒక రకమైనటువంటి ఆలోచన విధానంతో నేను ఎప్పుడు చేస్తూ ఉంటాను. ఆ విధంగానే చాలా కాలం అయిపోయింది కదా, ఇప్పుడు ఈ రోజుల్లో 30 సంవత్సరాల తర్వాత ఆ పాత్రకి నాకు అలాగే మళ్ళీ చేయగలుగుతానా లేదా అన్న ఒక రకమైన ఆలోచన ఉండి, చాలా కాలం వెయిట్ చేసిన తర్వాత ఏంటంటే మళ్ళీ మేకప్ టెస్ట్ అన్నీ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా వేయచ్చు, వేయగలను, ఆ పాత్ర పోషించగలను, మళ్ళీ అలాగే చేయగలను అన్న రకమైనటువంటి కంప్లీట్ నమ్మకంతో ఈ పాత్ర వేశాను. చాలా చక్కగా దీన్ని హ్యాండిల్ చేస్తున్నారు. ఇది ఏంటంటే యాక్చువల్గా ద రిలేషన్షిప్ బిట్వీన్ భక్తులు అండ్ బాబా. బాబాని ప్రేమించేవారు, బాబా ప్రేమించేవారు. భక్తుల కోసం బాబా ఏ విధంగా అవుతే పిలిస్తే పలుకుతాడో అదేవిధంగా ఈనాడు భక్తుల్లో ఆయన బాబా ఏ మార్పు కావాలనుకుంటున్నాడో ఊహించుకుంటున్నాడో అవి మంచిగా ముఖ్యంగా ఈ పాత్ర ద్వారా బయటకు వస్తాయన్నమాట. దీంట్లో చాలా నాకు ఈ పాత్రలో వారు చెప్తున్నటువంటి పద్ధతులన్నీ చూసిన తర్వాత వాళ్ళు అనుకున్నటువంటి అదేంటంటే ఈ పాత్ర ఎలా ఉండాలి, ఈ పాత్ర చేస్తే ఇలా చేయాలి. బాబాకి క్యారెక్టరైజేషన్లో కూడాను అప్పటికి ఇప్పటికి మార్పు పెద్దగా ఏం ఉండదు, ఆల్మోస్ట్ సేమ్ అలాగే ఉంటుంది. అప్పుడు బాబాని మీరు ఎలా చూస్తారో ఇప్పుడు కూడా బాబా అలాగే నడుస్తాడు, అలాగే ఆయన చిన్న చిన్న విరుపులు, ఆ మాట తీరు అంతా కూడా కళ్ళ కట్టినట్టుగా మీకు మీ ముందు బాబాని మరొక్కసారి మీ కోరిక తీర్చడానికి, ఆయన భక్తుల కోరిక తీర్చడానికి నాకు ఈ డైరెక్టర్ గారు శ్రీనివాస్ గారు ఆ యూనిట్ అందరూ కూడా చాలా గొప్పగా చేస్తున్నారు, బాగా చేస్తున్నారు. ఒక సంకల్ప బలంతో చేస్తున్నటువంటి ఈ సినిమా, ఈ పాత్ర కూడా నాకు కూడా కొద్దిగా ఏంటంటే అప్పటికి ఇప్పటికి 30 ఇయర్స్ అయిపోయిన కూడాను ఆ రోజుల్లో అంతవరకే ఊహించుకుని బాబా ఇలా చేసి ఉంటారేమో అనుకుంటూ ఆ బాబా నాకు తెలియకుండా నన్ను ఆవహించి నా చేత ఆ పాత్రను అలా మలుచియారని నేను నమ్ముతా ఇప్పుడు కూడా. అందుకే ఇప్పుడు కూడా పవిత్రంగా చాలా పవిత్రంగా ఆ పాత్రను వేయాలని బాబా సంకల్పంతో ఇప్పుడు ఆయన తీర్చిదిద్దాలని. ఈ పాత్ర కూడా ఆనాడు ఏమైనా చిన్న చిన్న తప్పులు ఏమైనా చేస్తుంటే ఆ పాత్రలో నాకు తెలియకుండా ఈసారి ఈ పాత్రలో ఆ తప్పులు లేకుండా మీ అందరికీ కూడా కన్నులు విందు చేసేలాగా ఉంటుంది అని మరొకసారి మీ అందరికీ చెప్తున్నాను అన్నమాట. నా పేరు జిఎల్ శ్రీనివాస్, నిర్మాత అండ్ డైరెక్టర్. ముఖ్యంగా ఈరోజు నుంచి క్లైమాక్స్ స్టార్ట్ అయింది. దీంట్లో విజయచంద్ర గారు బాబాగా నటిస్తున్నందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సబ్జెక్ట్ చెప్పగానే మళ్ళీ ఎన్నో సంవత్సరాల తర్వాత బాబాగా క్యారెక్టర్లో విజయచంద్ర గారు చేయడం నిజంగా నా అదృష్టం. సబ్జెక్ట్ మాటలలో గట్కచల్ గారు అద్భుతమైన డైలాగులు రాశారు. ఇలాంటి అంటే ఇంతవరకు బాబా జీవిత చరిత్ర మీద ఎన్నో సినిమాలు వచ్చాయి, కానీ బాబా భక్తుల అనుభవాలతోటి ఫస్ట్ టైం ఈ సినిమా సబ్జెక్ట్ తయారు చేయడం జరిగింది. దీనికి అద్భుతంగా బికి కృష్ణ గారు బాబా సాయి ఉండగా అనేది మంచి పాటలు రాశాడు. గట్కచల్ గారు మ్యూజిక్ అండ్ మాటలు రాయడం జరిగింది. ఈ చిత్రానికి కెమెరా సురేందర్ రెడ్డి గారు బాగా అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమా అంతా ఎడిటింగ్ డబ్బింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ క్లైమాక్స్ ఒకటి చేసుకొని మేలో రిలీజ్ చేయడానికి నేను ముందుకు చేస్తున్నాము. సాయే దైవ్ సినిమాలో విజయ్ చంద్ర గారితో పాటు బాబా ఆయన వేస్తున్నారు బాబాగా, వారి పక్కన నేను నటించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఈ సినిమా విజయం ఎంతవై అందరూ కూడా దీన్ని ఆదరించాలని మనసారా కోరుకుంటున్నాను. ఈ సినిమాలో ముఖ్యంగా సాయి తత్వాన్ని చాలా అద్భుతంగా ఈ పాటల్లో పొందుపరచాలని చెప్పి చాలా శ్రమించి పాటలు రాయడం జరిగింది.
ఆ పాటలు విన్న తర్వాత పెద్దలు విజయచంద్ర గారు ఈ సినిమాను తప్పకుండా నేను చేస్తానని చెప్పి ఆయన ఇందులో నటించడం అనేటువంటిది చాలా ఒక అద్భుతమైనటువంటి విషయము. జిఎల్బి శ్రీనివాస్ గారు నిర్మాతగా దర్శకుడిగా నిర్మిస్తున్న చిత్రం సాయే దైవం. కలియుగంలో బాబా అంటే షిర్డి సాయిబాబా, ఆ తర్వాత బాబా అంటే విజయచంద్ర గారే. సో అలాంటి విజయచంద్ర గారు పాటలు విన్న తర్వాత, తన క్యారెక్టర్ విన్న తర్వాత, 30 సంవత్సరాల తర్వాత బాబా క్యారెక్టర్ చేస్తున్నందుకు మాకెంతో చాలా ఆనందంగా ఉంది. మా ఆయన బాబాకి అంతగా సెట్ అవ్వడం ఆయన పూర్వజన్మ సుకృతం, ఆయన మా సినిమాలో నటించడం మా పూర్వజన్మ సుకృతం. సో ఈ చిత్రంలో అన్ని పాటలను విక్కి కృష్ణ గారు రాశారు, చాలా బాగా రాశారు. ఇందులో రామకృష్ణ గారు ఒక పాట పాడారు, మెయిన్ హరిబాబు గారు అని చదలవాడ హరిబాబు గారు అవధూత క్యారెక్టర్ చేస్తున్నారు విజయచంద్ర గారితో పాటు. ఈ చిత్రంలో క్లైమాక్స్ హైలైట్ బాబాకు అవధూతకు ఒక పరీక్ష పడుతుంది, అది చాలా కొత్తగా ఉంటుంది. బాబా భక్తులతో ఉన్న రిలేషన్ చాలా కొత్తగా చెప్పాం. క్లైమాక్స్ చూస్తుంటే థ్రిల్లింగ్ ఫీల్ అవుతారు, అంత బాగా వచ్చింది. సో ఈ చిత్రంలో అందులో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు జిఎల్బి గారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారితో పాడించాం, హేమచంద్ర ఒక పాట పాడాడు, సునీత ఒక పాట పాడింది, త్వరలో శంకర మహాదేవన్తో ఒక పాట పాడిస్తున్నాం, మాళవిక ఒక పాట పాడింది. పైగా ఈ చిత్రంలో నటినటులు కూడా అందరూ చాలా మంది, సుమను, పృథ్వీ, ఎల్బి శ్రీరామ్, కోటా శ్రీనివాసరావు, రావు రమేష్, శంకరాభరణం రాజ్యలక్ష్మి, సుదీప, ఇట్లా ఏ పాత్రకు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్రతి పాత్రకు. ఇంకా బాబా పాత్రలో మహానటులు విజయచందర్ గారు, అలా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా అన్నీ చాలా బాగా వచ్చాయి. క్లైమాక్స్ అద్భుతంగా కుదిరింది. ఈరోజుతో క్లైమాక్స్, ఈరోజు రేపటితో క్లైమాక్స్ ఫినిష్ అయిపోయి మేలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఈ చిత్రానికి నన్ను సంగీత దర్శకుడిగా ఇంట్రొడ్యూస్ చేశారు, ఆ ట్యూన్లన్నీ కూడా బాబా దైవల్ల బాగా వచ్చాయి. సాయి దైవం మూవీ అనేది నిజంగా ఈ మూవీకి నేను సహ నిర్మాతగా ఉండడము అనేది నిజంగా ఏ జన్మలో చేసుకున్న పుణ్య కార్యక్రమం అనుకుంటున్నాను. ఈ నెల అంటే ఆంధ్రప్రదేశ్ తరఫున ఈ నెల 31వ తారీఖు ఆడియో రిలీజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మంత్లో ఇక్కడ మన హైదరాబాద్లో చేయడం జరుగుతుంది. మేలో బాబా ఈ సినిమా రిలీజ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ ఇప్పటివరకు అయిపోయిన సాంగ్స్ అన్నీ బాలసుబ్రహ్మణ్యం గారు, సునీత, హేమచందరు అందరూ పాడారు, చాలా అద్భుతంగా వచ్చినాయి. ముఖ్యంగా అంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఈ బాబా భక్తులు అంటే లో క్లాస్ నుండి హై క్లాస్ వరకు ఉన్న డివోటీస్ ఎక్స్పీరియన్స్. బాబా జీవిత చరిత్రలో ఎన్నో సినిమాలు వచ్చినాయి, అందులోనే ఫస్ట్ టైం మన బాబా అదే విజయచంద్ర గారు తీశారు. కానీ భక్తుల అనుభవాలలో కూడా బాబా అంటే ఎలా ఉంటారు అనేది ఇది ఒక కొత్త పాయింట్, డిఫరెంట్గా చూపిస్తున్నాం.